హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వ్యక్తిగతంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బందులతో జాతకపరమైన సమస్యలతో బాధపడుతుంటారు మరి అటువంటి వాటికి చక్కని పరిష్కార మార్గాలు రెమెడీస్ తెలపడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మరి గురు గారితో మాట్లాడి మరిన్ని పరిష్కార మార్గాలు తెలియజేద్దాం మరి మీరు కూడా వ్యక్తిగతం కార్యక్రమం చూస్తున్నవారు కాల్ చేసేవారు ముందుగా మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు వారి పుట్టిన తేదీ సమయం మాత్రమే చెప్పండి గురు గారు మాట్లాడు శ్రద్ధగా వినండి అలాగే సిగ్నల్ ఉన్న ప్లేస్ కు వచ్చి మాట్లాడండి అలాగే గురుగారు మీరు ఎలాంటి ఇబ్బందితో బాధపడుతున్నారో తెలియజేసిన తర్వాత మీకు ఎలాంటి పరిష్కారం కావాలి ఏం చేయమంటారు అనేది గురుగారితో మాట్లాడండి అలాగే గురుగారు చాలా కార్యక్రమాలు పూజ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కార్తీక మాసంలో ప్రథమ సోమవారంతో ప్రారంభమవుతుంది నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కూడా 41 రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజ హోమ కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో జరగబోతున్నాయి ఈ కార్యక్రమం పేరు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అండి మరి మీరు కూడా ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో ఈ కార్తీక మాసంలో 41 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు అలాగే ఈ పూజా కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు మీకు తెలియ మీకు కావాలనుకునే వారు కూడా స్క్రీన్ లో క్రింద డిస్‌ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు అలాగే మీ గోత్రనామాలతో అనే పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు కూడా క్రింద నంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే చాలా మంది జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఒక్కసారైనా లైఫ్ లో మనం జాతకం అనేది చూపించుకుంటే ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి ఒకసారి గ్రహస్థితి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాగే చాలా మందికి ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా కూడా చాలా మందికి వివాహం అనేది సెట్ కూడా కాదు అండి ఈ విషయంలో అమ్మాయిలు అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మరి ఒకసారి మీ పిల్లల వివాహం జరిపించే ముందు కానీ అలాగే జ్యోతిషం తెలుసుకోవాలనుకునే వారు కూడా గురువుగారిని కలిసి మాట్లాడాలంటే మరి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే క్రింద నంబర్లను సంప్రదించి మీరు గురువుగారితో నేరుగా కలిసి మాట్లాడవచ్చు అలాగే మరి రావడానికి వీలు పడదు దూర ప్రాంతాల వారు ఇబ్బంది పడన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చండి చాలా మంది లైవ్కి కాల్ చేస్తూ ఉంటారు మరికొంతమందికి కాల్ కలవదు అలాంటి వారు ఎవరైనా ఉంటే క్రింద నంబర్లను మీరు సంప్రదించి మీరు గురువుగారితో తర్వాత మాట్లాడవచ్చు అలాగే మరి గురుగారు త్వరలో నెల్లూరు రాబోతున్నారండి మరి అక్కడ నెల్లూరు పరిసర ప్రాంతాల వారు మీరైతే మరి మీరు కూడా గురుగారిని కలిసి మాట్లాడాలంటే నెల్లూరు పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించండి అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల వారు నరసింగుల దివ్యక్షేత్రం పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 7396907733 అనే నంబర్ని మీరు సంప్రదించండి అలాగే మరి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు జరుగు 41 రోజులు జరిగే ఈ కార్తీక మాసంలో పూజా కార్యక్రమం మరి మీరు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్లో కూడా మీరు చూసే విధంగా గురువుగారు ఏర్పాటు చేస్తారు మరి అలాగే గురువుగారు ఏ కార్యక్రమం కూడా నిర్వహించినా ప్రతిరోజు కూడా మీకు ఆన్లైన్ ద్వారా కూడా చూసే ఏర్పాటు గురువుగారు చేస్తారు మరి మీరు చూడాలంటే కార్యక్రమాలు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షించవచ్చు మరి గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు కూడా రెడీగా ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు కాలర్స్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు జయశ్రీ అండి ఓకేనండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను గద్వాల నుంచి అండి ఓకేనండి ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో గురుగారికి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మాట్లాడండి నా గురించి అండి మాట్లాడండి గురుగారితో మా చెప్తల్లి హలో అమ్మా చెప్పండి స్వామి నమస్తే స్వామి ఆయుష్మాన్ అమ్మా చెప్పండి స్వామి ఏం లేదు నా గురించి అడగాలనుకుంటున్నాను నాకు ఇంకా సంతానం కాలేదు స్వామి సో సంతానం కోసము అడగాలని అనుకుంటున్నాము నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/10/1996 మీ వారదమ్మ మా వారిది జూలై 1st 1987 చక్కగా కూడా మీ సంతానానికి ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా కలుగుతుంది తల్లి దానికి ఒకటే ఉంటుంది గర్భదోష పరిహారార్థం అనే ఒక ప్రత్యేకమైన ఒక యాగం ఉంటుంది ఆ యాగం అంటే ఇప్పుడే చెప్పాను విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని చెబుతున్నా విన్నావమ్మా విన్నాను స్వామి దాంట్లో ఇవన్నీ వస్తాయి రోజు చెబుతున్న వివాహ దోషాలు కానివ్వండి లేకపోతే నాగదోషాలు కానివ్వండి గర్భదోషాలు కానివ్వండి సంతాన దోషాలు కానివ్వండి ఇవన్నీ కూడాను పోయి ఖమ్మంగా కూడా కలుగుతుంది భార్యాభర్తలు ఇద్దరి పేరు ఇంకా అక్కడ మీ అత్తమామలు ఉండే వాళ్ళ పేర్లు కూడా ఇచ్చి సంపూర్ణంగా కూడా నా 41 రోజు కూడాను కార్యక్రమం చేసేసిన తర్వాత దివ్య ప్రసాదం పంపిస్తారమ్మా ఆ ప్రసాదాన్ని మీరు సేవించండి చక్కగా కూడా మీకు సంతానం కలుగుతుంది
మీరు ఏ కంగాల పడాల్సిన అవసరం ఏక చిన్న పాయింట్ కూడా లేదు చక్కగా ఉంది కాకపోతే ఇక్కడ గర్భదోష ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంతే తప్ప ఏమీ లేదు గర్భం రాదనే ప్రసక్తే లేదు ఓకే అమ్మా ఆ సరే స్వామి ఇంకా నంబర్ చూసావా ఏం స్వామి ఇప్పుడు ఆ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో పాల్గొనాలంటే ఎట్లా పాల్గొంటావో చెప్పు ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నాను స్వామి ఏమ్మా వాళ్ళు చూస్తాను స్వామి ఏం చూశారు అది యాగం అని అన్నారు కదా అన్నాను విన్నావు కదా 41 రాసుకో నంబర్ తో మాట్లాడితే వాళ్ళు మొత్తం మీకు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మొత్తం ఆ కార్యక్రమం ఫీడ్ పంపిస్తారు చూసుకొని మీ భార్యాభర్త పేరు పంపించాలి మీ సంతానం తప్పని ఏం భయపడవు హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు ఖచ్చితంగా కలుగుతుంది సరేమ్మా మరొక కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే స్వామి నమస్కారం స్వామి చెప్పండి నాన్న స్వామి స్వామి నా పేరు నాగపైంద్ర శర్మ స్వామి నేను 22/11/2003లో జన్మించాను స్వామి 22/11/2003 ఓకే కడప స్వామి మాది నా ప్రాబ్లం ఏమంటే స్వామి నాకు ఈ నీట్ అని చెప్పి ఎంసెట్ నీట్ అంటారు కదా స్వామి దాంట్లో నాకు ఫ్రీ సీట్ వస్తుందా రాదా మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అనే దానికి కొంచెం చెప్తారా స్వామి ఖచ్చితంగా చెప్తాను కానీ నాన్న ఇప్పుడు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పావు కదా నాకు నువ్వు అవును స్వామి నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ అమ్మగారు నాన్నగారు శర్మ అంటున్నావు అంటే ఖచ్చితంగా కూడా శర్మ అంటే బ్రాహ్మణే కదా అవును స్వామి మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుంటారు తండ్రి నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ స్వామి సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తారు వెరీ గుడ్ అమ్మ ఇంట్లో గృహిణి స్వామి సరిపోయింది కదా ఈ జాతకములో నీకు ఇబ్బంది ఉందని ఎవరికైనా చూపించి కనుక్కోవడం అనేది జరిగిందా సరే ఇప్పటి వరకు జరగలేదా ఉంది స్వామి జాతకము అంతా మొత్తం బుక్లెట్ లాగా అంతా ఉంది ఓకే బుక్లెట్ లాగా కంప్యూటర్ లో కొట్టించు బుక్లెట్ కొట్టించుకోవడం కాదు బుక్లెట్ లో వచ్చిందంటే కంప్యూటర్ లో దించానని అర్థం అంతే కదా అవును స్వామి అది ఎట్లయినా దించు దాన్ని తప్పు పట్టడంలా ఎవరైనా మహానుభావుల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు ఏందని ఎవరైనా నువ్వు ప్రశ్న చేయడం జరిగిందా జరిగింది స్వామి నార్మల్ గా మాకు ఇంట్లోనే చతుర్వేదు నాగాన్ని వేసుకున్న వారి దగ్గర చూపించుకుంటా ఉంటాం స్వామి మేము జాతకాన్ని చాలా సంతోషం ఏం చెప్పారు ఆయన నార్మల్ గా అయితే అంతా బాగుంటుంది అంటారు స్వామి కానీ నాకు మీ మీద కొంచెం నాకు ఆయన బాగుందని చెప్పాడు సంతోషం నీ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా నీకు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తా కానీ నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చెప్పిన విషయంలో మాత్రం నీకు శ్రద్ధ ఉంది చెయ్యాలని సంకల్పం ఉంది కానీ 100% నువ్వు ఎగ్జామ్ సమయంలో పోయాలకి నీకు తెలియకుండానే ఆ సమయంలో ఏది రాయాలని సరిగా స్ఫురించనటువంటి ఇబ్బంది అనేది నీలో ఉన్నదనేది ఖాయం అవును స్వామి కరెక్ట్ స్వామి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ స్వామి అది చెప్పాలి అంతా బాగుందని చెప్పేది చిటి తండ్రి అంతా బాగుందని అంతా బాగుండాలి ఇప్పుడు చెప్పింది అర్థమైందా నీకు సిచ్యువేషన్ అర్థమైంది స్వామి అది జ్యోతిష్యము జాతకాలు చెప్పడం అంటే అంత లోతుగా చెప్పాలి ఏనానా అంటే నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి చెప్తున్నా నీకు ఎంతసేపు లోతుగా కూడా అంటే ఇంకోటి చెప్పడని కాదు కనీసం ఆలోచన చేసుకోవాలి నువ్వు చెప్పావు అక్కడ చతుర్వేద పారంగితులైనటువంటి వేద ఆయనకి నమస్కారం చేస్తా నేను నాకు ఎవరైనా సమానులే కానీ విషయం తెలియకుండా ఊరక బాగుందంటే నీ జీవితం నాశనమైపోదు ఇప్పుడు ఎక్కడ పాయింట్ ఉందో చెప్పాను గుర్తుకు అవగాహన వచ్చిందా నీకు శ్రద్ధ ఉంది చేయాలని సంకల్పం ఉంది ప్రయత్నం ఉంది
కానీ నువ్వు ఎగ్జామినేషన్ హాల్ కు పోయి పెన్ను కాగితం పట్టుకొని కూర్చోండి ఏదో వచ్చే చేద్దాం అనుకొని అప్పటిదాకా గుప్పిడి పెట్టుకొని చెరుసులు పెట్టుకొని పోయిందా ఆ సమయంలో మర్చిపోతా బయటకు వచ్చిందా తప్ప ఇది అనుకున్నాను ఎందుకు పోయిందా అని నీకు నీవే ఫీల్ అయ్యి ఇబ్బంది పడటం అనేది నీ జీవితంలో జరుగుతూ వస్తుంటుంది కాబట్టి మీ అమ్మ నాన్న వచ్చిన తర్వాత కనుక్కొని కింద నెంబర్ ఉన్నాయి చూసావా 9666350488 నెంబర్ ఉంది చూసావా రాసుకున్నావా विक्रांतेश्वर प्रणव महायागमन विनाव कदा यागमान संकल्प कौन खचिता तरह कोई रकल प्रसाद पंपस्टर ची नीक साधि यदा कृषि नास्ति दुर्भिक्ष ऊरक नीचे मंत्री नीक रा అని నువ్వు కష్టపడినా నీ జరగదు ఇది గుర్తుపెట్టుకో రెండు కలవాలి ఇక్కడ నీ యొక్క శక్తి నీ యొక్క కృషి కలవాలి ఈ చేసే ఆవగింజ అదృష్టం కలవాలి రెండు కలిస్తే నువ్వు అనుకున్నటువంటి ఎంబీబీఎస్ సీట్కి నీ నిట్లో నువ్వు నెంబర్ వన్ గా ఫ్రీ సీట్ వద్దానికి అవకాశం వస్తుంది ఓకేనా ధన్యవాదాలు స్వామి నీ చెప్పింది కరెక్ట్ వే సరిపోయిందా లేదా సరిపోయింది స్వామి ఏం ఎమ్మనాయని చెప్పి చేయించుకునే శక్తి ఉందా లేదా స్వామి మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే శక్తి ఉందా లేదా మీకు అన్నా స్వామి చెప్తాను స్వామి చెప్తాను స్వామి ఖచ్చితంగా ఏమి ఇబ్బంది రా మీరు ఏమి పోలీస్ ఇన్స్పెక్టర్ అంటున్నావు మీకేం డబ్బు కూడా ఇబ్బంది రాదు నాకు తెలుసు హ్యాపీగా ముందు కార్యక్రమం చేసుకొని విజయం సాధించుకో అనవసరంగా ఎందుకు చెడగొట్టుకుని జీవితాన్ని చెడగొట్టుకోకు నీ ఆశయాన్ని నెరవేర్చుకో సరేనా ఓకే స్వామి ఓకే రైట్ మరి గురుగారి ఆధ్వర్యంలో ప్రథమ సోమవారం కార్తీక మాసంలో ప్రథమ సోమవారంతో ప్రారంభిస్తున్నారండి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా గురుగారి ఆధ్వర్యంలో 41 రోజులు కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా ఈ కార్తీక మాసంలో 41 రోజులు కూడా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మరి మీరు కూడా ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం కార్తీక మాసంలో 41 రోజులు జరిగే ఈ పూజా హోమ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే గురుగారితో పర్సనల్ గా మాట్లాడాలి గురుగారిని కలిసి మాట్లాడాలి అనుకునే వారు కూడా మీరు క్రింద నంబర్లను సంప్రదించవచ్చు గురుగారు మరొక కాల్ తీసుకుందాం హలో నమస్తే నమస్తే అండి మీ పేరు చెప్పండి అపర్ణ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సెక్యూర్ పాలెం సంబంధం జిల్లా మా పాప గురించి గురుగారితో మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా తల్లి నమస్కారం అండి ఆయుష్మాన్ భావ చెప్పండి మా పాప గురించి తెలుసుకున్నానండి అట్లాగే తెలుసుకోమ్మా మీ పాప గురించి చెప్పమ్మా ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/4/1995 అండి ఓకే మ్యారేజ్ లేట్ అయిందని చెప్పేసి ఏం భయపడమాకమ్మా నువ్వు ఏమి కంగారు పడాల్సిన అవసరం ఆవశ్యకత ఏమీ నా కంటికి కనపడలా ఎటువంటి కూడా అమ్మాయి కుజ దోషం ఏమీ లేవు దాంట్లో ఆ వివాహం అవటానికి ఆలస్యం అవటానికి ఏందంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ప్రత్యేకమైన యోచన ఆలోచన విషయాల్లోనే సరైనటువంటి స్థితిలో ఇంకా పరిపక్వం కానందువల్ల చిన్న ఇబ్బందితోటి రాహు కేతు యొక్క ప్రభావితం మీద ఆలస్యం అవుతుంది తప్ప ఇటువంటి మీరు భయపడాల్సిన అవసరం ఆవశ్యకత ఏం లేదు కానీ అసలు పుజదోషం అనేది కూడా లేదు ఆమెకి కాబట్టి వివాహం అవడానికి 100% అవకాశాలు వస్తున్నాయి నాకు తెలిసినంత వరకు కూడాను ఇప్పుడు ఏదైనా మీ ప్రయత్నాలు ఫలిస్తే నాకు అయితే డిసెంబర్ తప్పితే మాత్రం జూన్ జూలైలో డెఫినెట్గా అవ్వడానికి అవకాశం ఉంది అయినా ఈ రాహుకేతువుల యొక్క అనుగ్రహం మీకు అవసరం కనుక ఇప్పుడు చెప్పాను ప్రణ రేపు ఈ 16 తారీఖు అంటే వచ్చే నెల 16/11/2020 ప్రథమ సోమవారం నుంచి కార్తీక మాసం 40 రోజుల కార్యక్రమం విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని చెప్పారు విన్నావా తల్లి చక్కగా కూడాను మీ ఇంటి వారితో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకొని భగవంతుని చేస్తే దానివల్ల ఫలితం మన అమ్మాయికి వస్తుంది కదా చక్కగా వివాహం అయిన తర్వాత కూడా దాంపత్యం కూడా ఆనందంగా ఉండాలి కదా వాళ్ళ సస్సంతానం కలగాలి వాళ్ళంతా బాగుండాలి కాబట్టి మన అమ్మాయికి ఎంతో కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం సరే మనం భగవంతుడు ఈ కార్యక్రమం చేస్తే వచ్చేవాడికే 10,000 రూపాయలు తగ్గుతాయి కదా అని అభిప్రాయంతో వీలైతే కింద నీకు నమ్మకం ఉండి విశ్వాసం ఉంటే చక్కగా కూడా కింద వస్తున్నటువంటి 9666350488 ఇంకా నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లు రాసుకొని ఏదో నెంబర్తో మాట్లాడి మీ అమ్మాయి పేరు మీ పేరు కూడా ఆ కన్యాదానం చేసేటువంటి యోగం మీకు త్వరగా రావాలని సంకల్పంతో మీ అమ్మాయి పేరు మీ పేరు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వివాహం అవ్వడానికి అవకాశం వస్తుంది అయిన తర్వాత కూడా మీరు శుభంగా ఉండాలనేది నా మనసులో ఉన్నటువంటి సత్సంకల్పం మీకు ఆశీర్వదిస్తున్నా అమ్మా ఏమ్మా చేతులుతావా నీకు చెప్పిందంటే నీకేమైనా ఇబ్బందిగా ఉందా
ఖచ్చితంగా పనిచేయండమ్మా. ఏదైనా చేయకుండా ఏది కాదు. తర్వాత ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి జరుగుతుంది, ఖచ్చితంగా జరగాలని ఆశీర్వదిస్తున్నా. శుభం. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అరుణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అరుణ గారు, చెప్పండి. నమస్తే గురువు గారు. ఆయుష్మాన్ బా, చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురువు గారు. అట్లా తెలుసుకో తల్లి. మీ పుట్టిన తేదీ చెప్పండి. 10/2/95. ఎన్ని గంటకమ్మా? సమయం తెలియదు సార్. నమ్మగారు ఉన్నారా పక్కన? ఏమన్నా లేరండి. ఓ, నమ్మ అంటే నీకు తెలియదా లేదా మీ అమ్మ వాళ్ళకు కూడా తెలియదా? వాళ్ళకు కూడా అంత ఐడియా లేదన్నారు. అది 95 అనేది నీకు ఎలా తెలుసు? రిజిస్టర్ లో ఉన్న చెబుతున్నావా లేదా మీ అమ్మ నాన్న చెప్పారట? ఆ ఆ యొక్క సంవత్సరం నెలలు సమయం అంతేగా తల్లి, పిచ్చి తల్లి. మా అమ్మ అది కాదమ్మా, మనవరాలని తల్లి. నువ్వు మాట్లాడదా, నీకు అర్థం ఉందా? మీ అమ్మ నాన్న వాళ్ళంటే ఇప్పుడు ఒక్క తర్వాత మనం ఏం చేస్తామంటే, నిజంగా మీ అమ్మ నాన్నగారు గుర్తు పెట్టుకొని రాసి పెట్టుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ చెబుతున్నావు నాకు నువ్వు? ఎందుకు ఈ మాట మాట్లాడే? ఎందు చెప్పమ్మా. ఏమ్మా అది డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పుడే స్వామి? ఎట్లా, ఎవరు చెప్పారు నీకు? అమ్మ వాళ్ళే చెప్పినారు. మీ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు టైం చెప్పుకున్నట్టుంటారు? ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రి తెలియకుండా మీ అమ్మకి ఇంత డేట్ తెలిసిన తర్వాత తెలియపోతే ఏది తెలియదు? తెలిసిన తర్వాత టైం తెలియకుండా అమ్మాయి టైం అయితే తెలియదు స్వామి, పొద్దున్ననే అనుకుంటాను. అదే నేను చెప్పేది, పొద్దునే అనే మాట అయినా కూడా చెప్పు ఉండాలి కదా నీకు. అడగాలి కదా అమ్మ, నేను ఉదయం 8 గంటల నుంచి 8 గంటల లోపల కలిసి 2-3 గంటలు తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు డేట్ తెలిసిన తర్వాత టైం తెలియకుండా ఉంటుంది అనేది కరెక్ట్ కాదు అమ్మాయి. నువ్వు అడగడంలో పొరపాటు పడుతున్నావు అని అభిప్రాయం. ఒక తరం మెమ్మ నా, అందుకే మీ అమ్మగారు ఉన్నారా పక్కన అని అడిగింది నేను. ఎందుకంటే వాళ్ళని అడుగుదామనే ఉద్దేశం అడిగా, ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు నాకు. మెమ్మగారిని ఒక తరం అడుగు, అమ్మ నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఓకే, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా? ఉదయం 6 గంటల నుంచి 9 గంటల కానీ చెప్పని తప్పులేదు. మనం దాన్ని పట్టుకొని ఏ ఏ రకంగా ఉందో మనం చేయొచ్చు. మనం అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ లేదనుకో, నీ పేరు అరుణ అనుకో, నీది మేషరాశి అని చెప్పేయచ్చు. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అర్థమైందమ్మా, తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తెలియాలి. లేకపోతే అసలు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీరు ఏదో అడిగితే దానికి కావాల్సిన సమాధానం నేను చెప్పాలి. ఇంకో పని చేయమ్మా, మీ అమ్మ నాన్న గారిని అడిగి తెలుసుకొని ఇంకో తర్వాత ఫోన్ చేయమ్మా నాకు, సరేనా? రైట్. అలాగే ఎవరైనా జాతకపరమైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడితే మరి గురువు గారిని కలిసి నేరుగా మాట్లాడాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు మరి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువు గారిని కలిసి చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరి అన్ని వివరాలకు స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ పొందవచ్చు. అలాగే త్వరలో నెల్లూరు వస్తున్నారు గురువు గారు, నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే మరి సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. మరి ఒంగోలు నర్సింగులు దివ్యక్షేత్రం పరిసర ప్రాంతాల వారు సంప్రదించాల్సిన నంబర్ 7396907733 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే గురువు గారు కార్తీక మాసంలో ప్రారంభిస్తున్న ప్రథమ సోమవారంతో ప్రారంభిస్తున్నారు, నవంబర్16 నుంచి డిసెంబర్ 26 వరకు కూడా 41 రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజ హోమ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఈ 41 రోజుల్లో కూడా చాలా విశిష్టత కలిగిన రోజులు కూడా ఉన్నాయండి. మరి మీరు కూడా ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు మరి మీ కుటుంబ సభ్యుల పేర్లతో మీ గోత్రనామాలు క్రింద నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ ఎదురు చూస్తున్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు విజయనమల అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? మాది విజయవాడ అండి, తాళ్ళపల్లి. గురుగారితో మాట్లాడండి, అలాగే కొంచెం టీవీ సౌండ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. ఓకే అండి, ఓకే. హలో, మాట్లాడండి అమ్మా గురువు గారితో. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం మనం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు నాగపుష్ప గంగాభవని అండి, సంతానం గురించి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చూడండి, చెప్పండి అమ్మా. అదే అండి, 17
పదిహేడు పదిహేడల పొన్నమ్మ తొంభై ఐదు అండి. అమ్మా ఇంకొక తరం చెప్పు తల్లి. ఆ సంతానం గురించి. హలో, ఒకసారి మీ పుట్టిన తేదీ కాస్త క్లియర్ గా నిదానంగా చెప్పండి అమ్మా. మరొకసారి చెప్పండి. పదిహేడు పది. ఓకే, పదిహేడు పది తొంభై ఐదు అండి. తొంభై ఐదు. ఓకే, పుట్టిన సమయం ఉదయం మంగళవారం ఉదయం పన్నెండు నిమిషాలకి. గురుగారితో మాట్లాడండి. ఎవరమ్మా నీదే జాతకం? కాదండి, మా అమ్మాయి అండి, మా పాప అండి. సంతానం గురించి. సంతానాన్ని గురించి అన్నప్పుడు తల్లి ఏ ఊరన్నారమ్మా? తునండి. తుని ఎప్పుడు కూడా సంతానం చూసినప్పుడు అల్లుడు గారితో అమ్మాయిది రెండు కలిపి చూడటం పెట్టుకోవాలమ్మా. ఒకరితో సంతానం చూడటం కరెక్ట్ కాదు. ఒక పని చేయమ్మా, నువ్వు నక్షత్రం కాదండి తల్లి, లగ్నం ప్రమాణం. నక్షత్రం ఏముంది, మగ నక్షత్రం చాలా మందికి ఉంటుంది, అది వేరే విషయం. అమ్మాయి నక్షత్రం ఏంటి? మీ అబ్బాయి, మీ అమ్మాయి, నీ మీ అమ్మాయి నక్షత్రం ఏం చెప్పు? కృష్ణ నక్షత్రం అండి. అమ్మా పుష్పి, పుష్పి నక్షత్రం మగా నక్షత్రాన్ని పెళ్లి చేశారా మీరు? ఎట్లా కుదురుతుందని చేశారు? ఎట్లా కుదురుతుందని చేశారు? ఎవరైనా చెప్పారా? మీ సొంత ప్రయత్నమా ఇది? చెప్పు తల్లి. పంతులు గారు ఎవరు చెప్పారా? ఎట్లా చెప్పరు అని అంటున్నా. నేను అడిగిన దాన్ని వినపడుతున్నా, నా మాటలు బాగా వినపడుతున్నాయా తల్లి? మీ అమ్మాయిది పుష్పి నక్షత్రం అయ్యి మీ అల్లుడు గారిది మఘా నక్షత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ పంతులు ఇది కలిసిందని చెప్పరు? చెప్పారా మీకు? చెప్తే వాళ్ళని అడగండి, పోయి కలవలేదని పలానా పంతులు గారు చెప్పారండి మా పుష్పి నక్షత్రానికను మఘా నక్షత్రం కలవదని చెప్పి, దాని వల్లనే పిల్లలకు సంతానం లేట్ అవుతున్నది. అర్థమైందమ్మా? దాని దోష పరిహారం ఏమైనా చేసుకున్నావా? చేసుకోగలవా? చేయలేవా? సరే, కింద నెంబర్లు వస్తాయి, రాసి అడిగి ఆ నెంబర్ చెప్పమ్మా. అడగకుండా నువ్వు నన్ను అడిగావు సంతానం ప్లాన్ చేయాలంటాను, నువ్వు ఏం చేయకుండా అడగకుండా ఏం చేస్తావు అమ్మా? అడిగి ఉపయోగం ఏమని చెప్పు నన్ను. సంతానం కలగాలండి, ఏదన్నా చెప్పింది మీరు చేస్తేనే కదా కలిగేది. నేను చెప్పింది చేయకుండా అడిగి చెప్తాను అనేటప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేయటం? వాళ్ళు అడుగు, వాళ్ళే చెప్తారు. అడుగు, వాళ్ళని అడిగి మన పరిహారం చేద్దామంటే కింద నెంబర్లు వస్తాయి, నెంబర్లతో అడగనమ్మా. మీ అమ్మాయి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఓకే గురుగారు, మనం మరిన్ని కాల్స్ తీసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. వ్యక్తిగతం కార్యక్రమంలో విరామం తీసుకుందాం. విరామం తర్వాత వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు నిర్వహించే ప్రతి పూజ హోమ కార్యక్రమాలు మీరు చూడాలి యూట్యూబ్లో అనుకునేవారు, మరి యూట్యూబ్లో డిఆర్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గురువుగారు నిర్వహించే పూజ హోమ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్లో మీరు చూడవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లింక్ని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరి సోమవారం ప్రథమ సోమవారం కార్తీక మాసంలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా నిర్వహించే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే పూజా కార్యక్రమాలు 41 రోజులు కూడా కార్తీక మాసంలో జరుగుతున్నాయి గురువుగారి ఆధ్వర్యంలో. మరి మీరు కూడా ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో పాల్గొనాలి అనుకునేవారు మీ కుటుంబ సభ్యుల పేర్లతో గోత్రనామాలు క్రింద నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గురుగారు కాలర్స్ రెడీగా ఉన్నారండి, మరొక కాల్ తీసుకుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పుష్ప అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం జిల్లా అండి. గురుగారితో మాట్లాడండి. పుష్ప గారు చెప్పండి. నమస్కారం అండి. చెప్పమ్మా. మా చెల్లెలకి మ్యాచెస్ చూస్తున్నామండి, ఏమొచ్చినా కుదరడం లేదు. ఆమె పేరు లలిత, 28/2/2001. సంబంధాలు చూస్తున్నారా? అవునండి. ఎందువలన? అది అమ్మాయి వయసు ఎంత ఉందమ్మా? అంత 11 సంవత్సరాలే కదా. అంటే దాంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? నాకు చెప్పకూడదు ప్రాబ్లమ్స్ అంటే చెప్పవాకు, ఇక 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు చెప్పగానే నాకు అర్థమయ్యే నీకు క్వశ్చన్ చేశా. అలాంటి పరిస్థితి ఉన్న అమ్మాయిని మంది సర్దిద్దానికి వీలు లేకుండా పర్సనల్ ప్రాబ్లంతో పెళ్లి చేస్తానని మాట్లాడతావు ఎందుకమ్మా? చెప్పు పాలన కారణం చెప్పు. నాన్నగారి ఆరోగ్యం బాగలేదండి, అందుకని. ఆయన ఆరోగ్యం బాగలేదు, ఈ అమ్మాయి వివాహానికి ఉన్న ఆయన ఆరోగ్యానికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి చదువుకుంటుందా?
చదువుతుందండి డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే చదువుకునే పిల్లని ఆపేసేసి నాయన ఆరోగ్యం బాగలేదు పెళ్లి మీ చేయాలి చెప్పు. మీ నాన్నగారు ఆరోగ్యం బాగుపడేదానికి ఎందుకు మీరు ప్రయత్నించరు చెప్పమ్మా? అసలు ఆయన ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఏంటి? ఏమైనా ఆలోచించారు అసలు మీరు? ఆ ఇంట్లో ఉన్న ఇబ్బంది ఏంది? అక్కడ ఉన్న కష్టం ఏంది? నష్టం ఏంది? వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన ఏమి ఉండదా మీకు? నువ్వు కూడా వాళ్ళ కూతురువే కదా. అవునండి. సరే, నీకు పెళ్ళి అయిపోయినట్టు ఉంది నీకు కదా, నీకు వివాహం అయిపోయింది కదా. నాకు వివాహం అయిపోయిందండి. కొడుకులు ఏమైనా ఉన్నారా? ఇంకా మీ తమ్ముళ్ళు అన్నలు కానీ ఎవరు లేరండి. మీ బాధ్యత ఏమైనా మీ మీ వారంలో మీ ఇద్దరు తీసుకున్నారా? కుటుంబ బాధ్యత ఏమైనా అల్లుడుగా బాధ్యత? ఆయనకి చాలా బాధ్యత ఉన్నాయి. ఆయనకి బాధ్యత ఉన్నాయి, ఆయన చేయడు. ఇప్పుడు మీ నాన్నగారు అనారోగ్య స్థితిలో వచ్చారు, ఈ అమ్మాయిని చదువుకోకుండా చదువు చెడగొడతారు, తర్వాత భవిష్యత్ ఏంటి? ఏదో కూలి పని చేసి బతుకుతుందనా? ఏం తల్లి, పెళ్ళి ముఖ్యం కాదు, అక్కడ ఉన్న పరిస్థితి బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. పెళ్ళి అవుతుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మీ నాన్నగారిని ఒక తరవ నాతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించు. కింద నెంబర్లు వస్తున్నాయి కదా, చూసావు కదా? ఎవండి? చెప్పండి. కింద నెంబర్లు వస్తున్నాయి చూసావు కదా, అమ్మా అన్న? చూశానండి. ఆ నెంబర్ తీసుకొని ఒక తరవ మీ నాన్నగారు నాతో మాట్లాడచ్చు. మీ నాన్నగారికి నేను సరి చెప్పి ఆయన ఆరోగ్యం బాగుపడేదానికి ఏం చేయాలని చెప్పి, మీ కుటుంబం బాగుండి, అమ్మాయి కూడా చదువుకొని ఏదైనా ఒక ఉద్యోగం ఏదైనా చేసుకొని మంచిగా మంచిగా చేసుకొని మంచిదని నా అభిప్రాయం నేను చెప్పా. కాదు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని అంటే మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అవుతుంది, దానికేం లే. అయ్యే దానికోసం వస్తే పరిహారం చేసుకోండి. ఆ కింద సంపాదించి రేపు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా అవ్వాలని నేను నీకు ఆశీర్వదిస్తాను. నా ఉద్దేశం అయితే అమ్మాయి చదువుకొని బాగుపడితే బాగుండని నా అభిప్రాయపడుతున్నా, అది నా ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం, మీ మనసుకి అటు వస్తే చేసుకోండి. ఓకే, శుభం. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భారతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి? నాంపల్లి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ తల్లి, అమ్మా చెప్పు. అదే వివాహం గురించి 86 అండి. అదే పెళ్ళి అమ్మాయి వివాహం అయితే చూస్తున్నాం, సంబంధం కుదరట్లేదు. సరే, పని చేద్దామా. ఈ అమ్మాయికి వివాహం అవుతుంది, నీవేం భయపడాల్సిన అవసరం లేదు. నాంపల్లి అన్నావు కదా, నీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను నేను, శ్రీనగర్ కాళ్ళు. ఒక తర్వాత అమ్మాయి డేటాకం అని మొత్తం నువ్వు వచ్చి అమ్మాయి నువ్వు చూపిస్తే మంచిది కదా. ఏమైనా ఇబ్బందా, కష్టమా, రాలేవా? అంటే అది లేదని నువ్వు నీకు తెలుసా? బోల్ నువ్వు అనుకున్నావా? ఎవరైనా చెప్పారా నీకు గురుగారు? వివాహము దోషము ఉన్నది, అమ్మాయికి వివాహం కాదని ఎవరైనా చెప్పారా? లేకపోతే నీకు తెలుసా అంటున్నా? లేదు లేదు, మేమే అడుగుతున్నామండి. అదే లేదని ఎందుకు అనుకుంటున్నా అంటున్నా నేను. అంటే చూస్తున్నాం సంబంధాలు కుదరట్లేదు అట్లా. నిజమే తల్లి, చూస్తున్నావు కుదరటం లేదు. అది ఏదో దోషం ఉంటే కుదరటం లేదు అని ఎందుకు అనుకోకూడదు నువ్వు? అదే తల్లి, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కుదరలేదని దాని అర్థం ఏంటి? ఏదో దోషం వల్ల మన అమ్మాయికి వివాహం కుదరట్లేదు, ఆ దోషాన్ని పరిహారం చేసుకున్నామనే అభిప్రాయం నీ మనసుకు రాలేదా? వచ్చింది గురుగారు, పోనీ రాలేకపోయా. నువ్వు రావచ్చు కదా, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటాను, రోజు చూస్తున్నా అమ్మాయి, గురువు గారు హైదరాబాద్ లో ఉంటాడు, మీరు కలవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కలవచ్చు, కలవచ్చు, హైదరాబాద్ లో ఉంటాడు, కలవండి, మీ జాతకాలు చూపించుకోండి, ఏదైనా ఇబ్బందులు వస్తే ఇబ్బందులు పడవాకండి అని రోజు చెప్తున్నాం కదా, వినలేదా నువ్వు? ఓకే గురుగారు, కలుస్తా. వినావా వినలేదా? నువ్వు కలువు కలవపో, నీ ఇష్టం అని. నాకు వచ్చిన అమ్మాయికి పెళ్ళి కాదు అనే మాట మర్చిపో, 100% అవుతుంది. కానీ ఆ దోషం ఉన్నసేపే దాని ఇబ్బంది వస్తుంది. దోషం తెలుసుకోకుండా ఆ అమ్మాయికి 34 ఏళ్ళు వచ్చినా కూడా మీరు పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకొని రోజు కూడా మా అమ్మాయికి మీ సంబంధాలు చూస్తున్నాం కదా, సంబంధాలు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకునే బదులు అసలు ఏం దోషం ఉందా, ఎందుకు కావడం లేదు తెలుసుకొని చేసుకుంటే తప్పేమని ఉందా తల్లి? ఒక తరం ఆలోచించు అమ్మ. ఏమ్మా తప్పేమని ఉందా? ఎందుకు అనుకోరు, మనసుకు రాలేదా నీకు? ఓకే గురుగారు, కలుస్తాం మేము. శుభం. మరి
గురుగారిని కలిసి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలకు అలాగే దోషములకి గురుగారిని గురుగారితో మాట్లాడి చక్కని పరిష్కార మార్గాలు పొందుటకు మరి క్రింద నంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ పొంది మీరు గురుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. గురుగారు మరొక కాలర్ కూడా ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. పద్మజ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆయుష్మాన్ భావ చెప్పమ్మా. మా బాబు గురించి అండి. చెప్పు తల్లి. బాబు 23/7/1993 లో పుట్టాడండి. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో అండి. అబ్బాయికి చదువైపోయింది కానీ జాబ్ లేదు, సరిగా ఏమి లేదు. అసలు వాడి గురించి మాకు దిగులండి. ఎందుకు దిగులు పడటం? ఎందుకు తల్లి, ఎవరు పడమన్నా నేను దిగులు? దిగులు పడాల్సిన అవసరం లేదు. వాడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మంచి వివాహం అవుతుంది, మంచి కూడా ఉంటాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం? దిగులు పడటం ఎందుకు? ప్రతి వాళ్ళు కూడా పిల్లల కోసం యోచించడం తప్పులేదు. పిల్లలు సరిగా లేకుండా దిగులు పడటం అనేది వాస్తవమే. నేను రెండూ ఒప్పుకుంటాను నేను. కానీ పిల్లవాడికి ఇంత చదువు చదివించామే మనం, 27 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ పిల్లవాడికి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? ఏదో పొరపాటు ఉండుంటుంది, ఏదో గ్రహదోషాలు ఉండుంటాయి, ఎప్పుడో పూర్వజన్మలో చేసిన తప్పులు ఉంటాయి. అందువల్ల వాడు ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదు. దానికి సంబంధించిన ఏదైనా పరిహారం చేసుకున్నామని ఏమైనా అభిప్రాయపడ్డావా? ఏమ్మా అవి చేయలే? అది అవి మాత్రం చేయలే కదా. ఎవరినైనా కనుక్కొని ఏంటి ఎందుకు వలన ఇంత లేట్ అవుతుంది మన అబ్బాయి కానీ క్లియర్గా కనుక్కొని దాని పరిహారం మాత్రం ఇప్పుడు చేయలేకపోయినారు కదా. మర్చిపోయడమో లేకపోతే మీకు జ్ఞాపకం రావడం ఏదో జరిగింది కదా తల్లి. సంవత్సరం అయింది గురుగారు, వాడు చదువు అయిపోయి సంవత్సరం దాటింది, 2వ సంవత్సరం ఇప్పుడు. ఓకే, అయితే ప్రైవేట్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు గురువు గారు. కానీ వాళ్ళు ఈ కరోనా టైంలో తీసేశారు. వాడికి ఏమి లేదు, అలాగే ఉండిపోయాడు. అదే తల్లి, అలా ఉన్నాడు అంటే మీ అబ్బాయికి ఏదో దోషం వల్ల, ప్రభావం వల్ల, గ్రహ ప్రభావం వల్ల అంటున్నాడని కనుక్కొని ఏమైనా పరిహారం చేసుకున్నావా అని అడిగా నేను. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు బాగుండాలి, వాడు ఏదైనా లెక్చరర్గా రావాలి, వాడు మంచి ఉద్యోగస్తులు కావాలి, మీకు తల్లిగా నువ్వు కోరుకోవడంలో నిజం ఉంది, వాస్తవం ఉంది, కోరుకో, దాన్ని తప్పటం వల్ల. కానీ పరిహారం చేయాలనే ఆలోచన మనసుకు రాలేదా? సరే పోలేదమ్మా. సరే మంచి మాట చెప్పావు, తెలియలేదన్నావు, సంతోషం. ఇప్పటికైనా మీ వాడికి ఉద్యోగం వస్తుంది, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా వస్తుంది. కింద నెంబర్లు ఉన్నాయి చూసావా? ఆ నెంబర్ రాసుకునేదానికి నీకు ఉందా, ఆలోచన ఉందా? రాసుకొని రేపు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని నా బ్రహ్మత్వంతో నరసింహోలు క్షేత్రంలో 40 రోజులు కంటిన్యూషన్ గా చేస్తున్నారు. అది చెప్తున్నాను, రోజు కూడా చెప్తున్నాను, విన్నావా? దాని పేరు విక్రాంత్, 41 రోజు జరుస్తారు నీ గోత్రం. రోజు మీరు ఇంట్లో కూర్చొని మీరు చూసుకోవచ్చు, మీరేం రావాలి అక్కడికి. దానికి ఏం మడి ఆచారాలు ఏం మళ్ళా? చక్కగా మీ పేరు, మీ వారి పేరు, మీ అబ్బాయి పేరు మొత్తం ఇస్తే 40 రోజులు చేసి మీ ప్రసాదాలు కూడా పంపిస్తారు. రోజు మీ గోతనామాలు వచ్చాయా రాలేదని డాక్టర్ దంజాల శాస్త్రి లింక్ పంపిస్తారు. మీకు 20 రోజులు సంబంధించిన మంత్రాలు పంపిస్తారు. దాంట్లో నాగదోషాలు, పితృదోషాలు, మాతృదోషాలు, విద్యలో ఇబ్బందులు, ఉద్యోగం రాకపోయినా, వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా, దాంపత్యోసంలో గొడవలు వచ్చినా, వ్యాపారంలో అభివృద్ధి రాకపోయినా, వ్యవసాయంలో ఇబ్బంది వచ్చినా, కళారంగాల్లో వృత్తిలో ఇబ్బంది, ఇలా ఇక ఒకటి కాదు అన్నిటికీ సరిపోయేట్టుగా చేస్తారు. 40 రోజులు కంటిన్యూషన్గా మీ పేరు, మీ గోత్రం, మీ నక్షత్రాలతోటి ఆ యొక్క ఈశ్వరుడికి మహన్యాసపూర్వక నమక చమక శ్రీసూక్త పురుషూక్త మన్యసూక్తాలతోటి అలాగే 2 శ్రీతేసులు మా అర్ధాష్టమ అష్టమ ఏలాశేశ్వరి దోష పరిహారం కోసం అలాగే ధనుసు మకర కుంభ మీన మేష వృషభ చక్కగా కూడాను మిథునం కర్కాటకం కన్యా తులారాశి వారికి 2 శ్రీ ప్రత్యేక పూజ కాశీ క్షేత్రంలో. కాశీ అంటే తెలుసు కదమ్మా, తెలుసా? ఏంటండి కాశీ క్షేత్రంలో? కాశీ క్షేత్రం అనేది విన్నావు కదా, తెలుసు కదా? తెలుసండి. ఆ గంగానది ఉంటుంది అక్కడ, తెలుసు కదా? దాన్ని ఉత్తర వాహిని అంటారు. అక్కడనే కేదార్ ఘాట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా శివుడికి ప్రత్యేక మీ గోత్రనామాలతో ప్రత్యేక అభిషేసి లైవ్ కనబడుతుంటుంది. అక్కడ నేనే చేయిస్తుంటాను, మీరు లైవ్లో చూస్తావు. ఇక్కడ ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, కనబడుతున్నావు కదా నీకు?
ఉన్నారు అదే రకంగా కూడా రేపు పూజ చేసే ప్రతి పూజ కూడా మీకు కనబడుతుంది అట్లా 40 రోజులు చేస్తారు దాంతో మీకు మంచి ఉద్యోగం వస్తుంది అబ్బాయికి మంచి వివాహం అవుతుంది నీవేం భయపడకుండా ఆ మహా కార్యక్రమంలో పాల్గొనేదానికి కింద వచ్చేటువంటి నంబర్ వాళ్ళని సంప్రదించి కింద నంబర్ రాసుకో మూడు నంబర్లు వస్తున్నాయి ఆ నెంబర్ రాసుకోమ్మా రాసుకొని కనుక్కో మీ వాడికి మంచిగా ఉద్యోగం వస్తుంది ఏం కంగారు పడవాకు బాధపడవాకు భయపడవాకు సరేనా సరే గురుగారు ఇప్పుడు చెప్పి నీకు అర్థమైంది కదా అర్థమైంది గురుగారు ఇప్పుడు నన్ను చూసినట్టుగానే ప్రతిరోజు కూడా చాలా మంది బ్రాహ్మణులు ద్వాదశ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మనకు తెలుసు కదా 12 పుష్కర నదులు ఉన్నాయి మన భారతదేశంలో ఐడియా ఉందా గోదావరి పుష్కరాలు వస్తుంటాయి కృష్ణ పుష్కరాలని గోదావరి పుష్కరాలని కాదు ఆ నదులన్నింటిలోంచి కూడా నీళ్లు దిగొచ్చి ఆ పూజ చేస్తే 4 రోజులు అయిందా ఆ నీళ్ళ తీర్థం కూడా మీకు పంపిస్తారు మీ ఇంట్లో జల్లుకుండా వాసు దోషాలు పోతాయి అలాగే నరదిష్టి నరఘోష ఇలాంటివన్నీ కూడా పోతాయి అలాగే ఉద్యోగాలు వస్తాయి క్షేమంగా ఉంటారు ఆ 12 నదులు స్థానం అంతా నీళ్ళు వేసుకొస్తేనే మనలో ఉన్న పాపాలన్నీ కూడా హరిస్తాయి ఏదైనా పెద్దవాళ్ళు శాపాలు ఉన్నా నాగ దోషాలున్నా ఇంకా కర్మ దోషాలున్నా రాహుకీయ దోషం అన్నిటికీ కూడా నివృత్తి అవ్వడానికి అవకాశం వస్తుంది ఇది నీకే కట్టాలి అందరికీ ఉపయోగపడుతుంది అందరూ కూడా దీన్ని ఆలోచించండి నేను నా బ్రహ్మత్వం చేస్తుంది మీకు లైవ్తో పంపిస్తుంది ఈరోజు కూడాను గురుమంగళ పూజ అని ప్రత్యేకంగా నరసింహ క్షేత్రం నుంచి కూడాను లైవ్ ఇస్తున్నాము ఉచితంగా చేశాను చూసావా తల్లి ఈరోజు కూడా జరిగింది ఈరోజు ఉదయం చూడలేదంటే మీరు డాక్టర్ జంజాల శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మీకు వచ్చేది లేకపోతే ఎట్లా వస్తుంది చేసుకోవడం శుభం జరగాలి మీ అబ్బాయికి ఉద్యోగం రావాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా శుభం గురుగారు నిర్వహించే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు మీరు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్లో చూడాలి అనుకునేవారు యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీరు చూడవచ్చు అలాగే మరి గురువుగారు కార్తీక మాసంలో ప్రథమ సోమవారంతో ప్రారంభిస్తున్నారు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 తారీఖు వరకు కూడా 41 రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజా హోమ కార్యక్రమాలు గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి మరి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే ఈ కార్యక్రమం పేరు అండి మరి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే కార్యక్రమంలో మీరు కూడా మీ కుటుంబ సభ్యుల పేర్లతో గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు క్రింద నంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే చాలా మంది ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు అలాగే ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహం కూడా చాలా మందికి కాకుండా ఆలస్యంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి అటువంటి వారు కూడా అసలు ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో గురువుగారిని కలిసి మాట్లాడాలి అనుకుంటే మీరు క్రింద నంబర్లను సంప్రదించి మాట్లాడవచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు మరి పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని కలిసి మాట్లాడండి మరి దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు మరి త్వరలో గురుగారు నెల్లూరు వస్తున్నారు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు సంప్రదించాలనుకుంటే సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించండి అలాగే ఒంగోలు నరసింగోలు దివ్యక్షేత్రం పరిసర ప్రాంతాల వారైతే సంప్రదించాల్సిన నంబర్ 7396907733 అనే నంబర్ని సంప్రదించండి ఏ వివరాలు కావాలన్నా క్రింద నంబర్లను సంప్రదించవచ్చు మీరు గురుగారు మరొక కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నమస్తే అండి నా పేరు రాజలక్ష్మి అండి మా పాపది పావని బైపురెడ్డి ఓకే గురుగారితో మాట్లాడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో నమస్తే స్వామీజీ ఆయుష్మాన్ భావ చెప్పండి మా పాపది 1996 సెప్టెంబర్ 21 పాపకు ఎన్ని మ్యారేజ్ కుదరడం ఏ ఊరమ్మా మాది సొద్దుటూరు అమ్మాయికి వివాహ విషయంలో నీవు ప్రయత్నాలు చేస్తున్నావంటే చాలా మంది ఈ పెళ్లి సంబంధించిన మ్యారేజ్ బ్యూరోలో లేకపోతే మీ సన్నిహితులు బంధుమిత్రులు అందరి ద్వారా కూడాను తిరిగి ప్రయత్నం చేస్తానే ఉన్నావు కదమ్మా అయినా కూడా కుదరట్లేదు వచ్చే వస్తున్నాయి వచ్చిన వచ్చినట్టుగా చూస్తున్నారు అవునంటే ఆ అని చెప్తానే మళ్ళీ చెప్తానని మిస్లీడ్ అవుతున్నారు అంతే కదా దీనికి వివాహ దోషం అని ఉంటుంది దానికి ఏమైనా పరిహారం ఏమైనా చేయించావా మా తల్లి లేదు అంటుంది చేయించలేదు కదమ్మా ఇప్పుడు వివాహం చేయాలని తల్లిగాని కోరుకోవడం తప్పులేదు వాస్తవం ఉంది దానికోసం ప్రయత్నాలు కొనసాగించారు అది బాగానే ఉంది కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు దానికి పరిహారాన్ని చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా ఎందుకు అంత మీరు భయపడాల్సిన అవసరం ఏముంది దాంట్లో మా చిన్నమ్మ చనిపోయినాడు పళ్ళెం వేసుకోవాలి రేపు 29 పళ్ళెం వేసుకుంటాను సమయం 11 నేను 7 ఏం పళ్ళెం మా మరణించినాడు మా మామ తమ్ముడు అది 7 రేపు 29 వేసుకుంటాం ఏం వేసుకుంటారు అర్థం కాదు నాకు
చనిపోయారు దాని వల్ల ఏ పూజలు చేయకుండా ఆగావు అది పూజలు చేయకుండా ఆగినాం అదే తప్పు అది పరమ పరమ తప్పు అనేది ఏంటంటే తెలిసి తెలియకుండా చేస్తున్న మహాపాపం కుటుంబానికి శాపం పిచ్చోళ్ళు చెబుతున్నటువంటి మాటలు విని నిజంగా పిచ్చోళ్ళలాగా తయారైపోయి కుటుంబాన్ని నాశం చేసుకుంటున్నారు ఈ విషయంలో స్ట్రాంగ్ గా చెబుతున్నా ఇది నువ్వు ఒక్కదానికి చెప్పడానికి హిందూ ధర్మ ఛానల్ వీక్ చేసే నా సర్వ భక్తులు కూడా వింటున్నారు ఇక్కడ అంతే కదమ్మా దానికోసం చెప్పడం నేను ఇది మహాపాపం మహాఘోరం మహానేరం నీ కుటుంబానికి వినాశనం అది ఇవే కాదు ప్రతి వాళ్ళని చెప్తున్నా ఇదమై తస్మాత్ జాగ్రత్త ఈ ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టండి ఈ విషయంలో నేను చాలా సీరియస్ గా చెప్తున్నా మీకు ఎవరో మీ మామ తమ్ముడు చనిపోయాట ఏమైనా దేవుడు పూజలు చేయకూడదంట ఎవడా చెప్పినోడమ్మా మీకు ఏం పద్ధతి అది దేవుడు పూజలకు అన్నం తింటాలా మీరు కాపురాలు చేయటంలా ఏ పెళ్లి పోవటంలా కొత్త వస్త్రాలు కొంటాలా డబ్బులు సంపాదించుకోవటంలా ఇవన్నీ చేస్తున్నారా చేయటం లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చూడటం లేదా వీటన్నిటికి పనికొస్తుంది కానీ దేవుడు తలబెట్టడం తప్పు వచ్చిందా ఎవడా యధవా ఎవడా దుర్మార్గం చర్య మాట్లాడేవాడు ఏంటా దుర్మార్గము దానివల్ల మనకు ఎంత పాపాలు వస్తాయో తెలుసా ఏంటి అసలు ఆ దుర్మార్గం మాటలు దేవుడు తనబెట్టేదాన్ని తప్పేందమ్మా నాకు అర్థం కావడం అసలు ఒక పని చేయడానికి తప్పండి తప్ప ఏదమ్మా యథోపూర్వం చేస్తే ఎవరైనా ఒక అనవసరమైన మాట మాట్లాడటమో అసహ్యంగా ఆడపిల్లని ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడటమో లేకపోతే చెల్లెలు నేరమైన చేస్తే తప్పు ఆడ మా తెలిపితే 10 రోజులు కార్యక్రమం అయిపోయింది వీటిలో పూజ చేసుకోకపోవడం ఏంటి దేవుడు పూజ చేసుకోకపోవడం నిత్యార్చన చేయకూడదు అసలు ఆడపిల్ల విషయంలో చేయకూడదని చెప్పడం మహాదుర్మార్గం ఎవరైనా ఇంట్లో చనిపోయి ఉంటే తండ్రి కానీ ఎవరైనా సరే ఆడపిల్ల పెళ్లి కన్యాదానం చేస్తే మహత్తరమైన పుణ్యం వస్తుందని చెబుతాడు ఇదేంటి ఈ ఘోష సరే అమ్మా నీ తెలుసు చేసావో తెలియజేసావో భగవంతుడికి నాకు అనవసరం మీరు ఎవరు చెప్పారో కానీ నా తల్లులకి తండ్రులకి అందరూ కూడా దండం పెట్టి చెబుతున్నా మీ అందరి కోసం చెబుతున్నా సంవత్సర సూతకాలని చెప్పి నిత్యార్చనగా దేవుడు దండం పెట్టుకోవడం మానుకోవాకండి ఇది పరమ దుర్మార్గం చర్య ఎవరైనా అట్లా కాదు అని అంటే నా పేరు చెప్పండి డాక్టర్ జంజాల నేనేమో సీక్రెట్గా మాట్లాడటంలా ఓపెన్గా మాట్లాడతాను మీ డాక్టర్ జంజాల శాస్త్రిగా మాట్లాడుతున్నా మీ తమ్ముడుగా మాట్లాడుతున్నా మీ అన్నయ్యగా మాట్లాడుతున్నా మీ యొక్క తండ్రిగా మాట్లాడుతున్నా లేదా ఇంకో రకంగా కూడా మీ చిన్నాయనగా మాట్లాడుతున్నా ఎవరు అనుకుంటారో మీరు అనుకోండి కానీ నన్ను మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు దండం పెట్టేదాన్ని తప్పని ఎవరు చెప్పరు చెప్తాను కూడా నేను భావించడంలా అట్లా ఎవరైనా చెబితే మాత్రం నా పేరు చెప్పండి ఇట్లా అన్నాడండి ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నాడు ఆయన అని చెప్పండి దేవుడు దండం పెట్టే తప్పేందండి మనమేది మనలో దేవుడు ఉంటే దేవుడు దండం పెట్టడం ఏంటండి అసలు పెట్టబోతే అసలు పెట్టవాకండి పళ్ళెం పెట్టుకుంటాము అయిన తర్వాత దండం పెట్టుకుంటాము దండం పెట్టుకుంటే దేవుడికి దండం పెట్టుకునేది నీకు సంబంధం ఏంది అది కరెక్ట్ కాదు నీవు బాగుండాలి మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది కానీ కింద నెంబర్లు ఉన్నాయి చూసి ఆ నెంబర్లు రాసుకొని నాతో మాట్లాడమని నీకు అన్ని చెప్తే చెప్తాను ఖచ్చితంగా మీ అమ్మాయి పెళ్ళి ఏ రకంగా కావాలని చెప్తాను దాని ప్రకారం చేసుకో ఖచ్చితంగా వివాహం అవుతుంది ఏం భయపడవాలి ఓకేనమ్మా ఏం తల్లి ఎప్పుడో కట్ అయిపోయినట్టుంది రెండు మాటలకి కాబట్టి దయచేసి నా తల్లిదండ్రులకు కూడా నీ కోపంగా మాట్లాడి భావించవాకండి దైవ విషయంలో ఎవరైనా గ్రహ విషయంలో కనుక ఎవరు మాట్లాడినా కూడా నేను సహించలేను అది నా మానసిక కామంగా కూడా నేను బాధ దైవానికి మనకు అన్నం పెట్టేవాడు దైవం అవుతే ఆయన నేను దండం పెట్టిన చేయనంటే ఇంకే దానికి సమాధానం ఉంటుంది అమ్మాయి మన నిత్యం లేస్తే ఆయన ఆయన యొక్క జీవనాధారంతో పోతామే మన పంట కానీ పాడి కానీ మనకు రూపాయి ధనం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది చేసినా ఆయన అనుగ్రహం లేని ఏం జరుగుతుంది ఈ గ్రహదేవత అనుగ్రహం లేని ఏం జరుగుతుంది ఎందుకయ్యా మీరు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తారో నాకు ఒక్క నిమిషం ఆలోచించండియా నా గురించి ఆలోచించండియా మిమ్మల్ని అందరూ బొత్తులు అనుకుంటానయా కనీసం మీ అందరిని కూడా నేను ఆజ్ఞాపిస్తాను అనుకోవాకండియా కనీసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు బాగుండాలి నా భక్తులు సర్వులు బాగుండాలి నా భక్తులు సర్వులు బాగున్నప్పుడు మాత్రమే ఈ దేశం కూడా అభ్యున్నతంగా చెందుతుందయ్యా మీరు బాగుండాలంటే కొన్ని నిమయ నిబంధనలు పాటించాలి ఇప్పుడు కరోనా వల్ల ఎన్ని నిమయ నిబంధనలు పాటిస్తున్నాం మనం దేనికి పాటిస్తున్నాం కరోనా ప్రభావితం మీద ప్రావిస్తున్నాం అలానే మనం చేయాల్సిన సంస్కారాలతో చేసినప్పుడు మనకు సర్వ శుభ సుఖ సౌఖ్య భోగ భాగ్యాలు కలుగుతాయ్యా ఇలాంటివి మర్చిపోండి విషయం తెలిసిన వాళ్ళ దగ్గర అడగండి జ్యోతిశాస్త్రాన్ని అపహాస్యం చేసుకోకుండా చూసుకోండి తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకోండి తల్లిదండ్రులారా పిల్లల సంస్కారం నేర్పించడం లేకపోతే ఇలాంటివి దరిద్రాలే తయారవుతుంటాయి
అలాగే కూడాను మూలమగదుడికి ఎలవగని ఇదే మూలమగం అంటే వాళ్ళ మామ వచ్చాట ఇవేవో దేవుడు దానం పెట్టదు నేనే మూలమగం అనేది నేను అవునండి ఇవి మూలమకాలు అంటే ఇవే ఇట్లాంటి మూలమకాలే పెట్టుకోకూడదు అనేది కానీ జ్యోతిష్యం దృశ్యంగా ప్రయత్నించండి ఏదో మాకేదో డబ్బులు వస్తాయి గురుగారు నేను పిచ్చి ఆలోచనలు పోయారంటే డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు ఎందుకు సక్సెస్ కాదా ఇందాక విన్నారు ఎంత ఇంతమంది సంతానం కలగా డాక్టర్లు చేరా ఎందుకలవే డాక్టర్ల దగ్గర పోకుండా మాట్లాడారా వాళ్ళు నా దగ్గర నాతో అన్ని డాక్టర్ అంతా అయిపోయిందా పిల్లలు పుట్టకపోతేనే మా దగ్గరికి వస్తారు అలాంటివన్నీ కూడా మర్చిపోవాకండి అందుకే మీ అందరి కోసం సర్వ కార్య సిద్ధించడానికి ఈ పని ఆ పని కాకుండా అన్ని పనులు కూడా సంపూర్ణంగా మీకు అయ్యేదానికోసమే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం నా బ్రహ్మత్వంతో కార్తీక మాసాంత ప్రథమ సోమవారం 16 చక్కగా 11 2020 సంవత్సరం నుంచి 26వ తారీఖు పరుణ 2041 రోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రెండు పూట్ల మీకు లైవ్ ద్వారా ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలకు 12 పుష్కరాలు నిర్మించడం తీర్థంతో చేయటం మూల విరాటికి మహాన్యాసం నమ్మక చమకాలతో చేయటంతో పాటుగా కూడా రెండు శని త్రయోదశులు వస్తున్నాయి సర్వ శని త్రయోదశులు కలిగినటువంటి ధనుస్సు మకర కుంభరాశి ఏనాడు శనిశ్వర ప్రభావం జరుగుతుంది అలాగే మేషం వృషభం మిథునం వీటికి కూడా శనిశ్వర అనుగ్రహం కావాలి మేషాన్ని శని భగవాన్ చూస్తున్నాడు ఆ దశమస్థానంలో ఉన్నాడు వృత్తిలో ఇబ్బంది వస్తుంది మీనానికి చూస్తున్నాడు అక్కడ మనశ్శాంతి లేకుండా పోతుంది వృషభానికి ధనం లేకుండా ఇబ్బంది పడుతుంది అలాగే మిథునానికి ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తుంది కర్కటానికి దాంపత్య జీవితంలో ఇబ్బంది వస్తుంది కన్యకి విద్యా విషయంలో ఇబ్బంది వస్తుంది తొలకి కుటుంబ విషయంలో ఇబ్బంది వస్తుంది కనుక ఇటువంటి రెండు శనిత్యసులు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చినాయి కనుక అలాగే నాగుల చవితి నాగపంచమి విషి పంచమి అలాగే శుభ్రమణ షష్ఠి అలాగే సంగటహర చతుర్థది ఇలా ఎన్నో రకాల పుణ్యమైనటువంటివి జ్వాలాతోల కార్తీక పౌర్ణమి మీరు ఒకటి కాదు ప్రతిరోజు 40 రోజులు కంటిన్యూస్గా మీ గోత్ర నామ నక్షత్రాలతోటి లైవ్ ద్వారా మీరు చూసేట్టు చేస్తూ అలాగే కూడా 14, 15, 16 మూడు రోజులు అంటే 14, 12 డిసెంబర్ నెలలో 14, 15, 16 కాశీ క్షేత్రంలో గంగానదీ తీరాన ఆ యొక్క పరమేశ్వరుడైనటువంటి కేదార్ఘాట్లో ఉన్నటువంటి ప్రత్యేక అభిషేకం లైవ్ ద్వారా చేస్తూ మీ యొక్క తీర్థాలన్నీ కలిపి మీకు ప్రసాదంగా కూడా ప్రత్యేక ప్రసాదం పంపిస్తారు ఆ ప్రసాదాలు మీరు తీసుకుంటే మీకున్న సర్వకార్యాలు కూడా సిద్ధిద్దానికి ఒక మూల అవకాశం అవుతుంది ఇది నా బ్రహ్మత్వమున నరసింహోర క్షేత్రంలో మీ అందరూ తెలుసు నరసింహోరండి ఏదో రోజు వింటున్నారు మీరు ఆ క్షేత్రం ఈరోజు పొద్దున కూడా గురు మంగళ పూజ అని కూడా మీకు చక్కగా కూడా లైవ్ చేశాం అది మీరు చూసి ఉంటారు మన అతి త్వరలోనే మీకు ఇంకో లైవ్ ఉంది కార్యక్రమం రేపు వివరిస్తాను దాని గురించి సంపూర్ణంగా రేపు మీకు చెప్తానన్నమాట ఆ అద్భుతంగా ఏం జరగబోతుంది ఏ రోజు ఏం చేయబోతున్నాం మళ్ళీ లైవ్లో మీరు చూసి ఎలా నమస్కారం చేసుకోవాలనేది ఇదంతా కూడాను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగుండాలి నా భక్తులు బాగుండాలి నా భక్తుల పిల్లలు బాగుండాలి వాళ్ళ యోగక్షేమాలు బాగుండాలి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి దేశం బాగుంటుంది దేశం ఇబ్బంది పడకుండా ఉండాలి ప్రకృతి ఇబ్బంది పడకుండా ఉండాలి ప్రకృతి ఇబ్బంది పడితే గర్జిస్తుందండి చూశారు కదా మీరు ఎన్నో రకాలైన సమస్యలు మనకు ఉన్నతమవుతున్నాయి తెలియనటువంటి వ్యాధులు తెలియనటువంటి వర్షాలు వాటి ప్రభావితం దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేదానికే నా యొక్క బ్రహ్మత్వంతో అద్భుతమైనటువంటి మహాయాగం మీరు ఇప్పుడు 300 సంవత్సరాలు ఎలా వెళ్ళినా కూడా మీరు చేయలేంది చూడలేంది జరగంది ఇది వాస్తవం అవునా కాదో మీరు గుర్తుపెట్టుకోండి ఎలాగే చూసుకోండి దీన్నే అష్టాదల పద్మబింబ సర్వస్వరూప గంధర్వ తంత్ర అశుతీష అఖిల మహిమాన్విత సత్యబోధ తీర్థ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని పేరు కానీ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేటువంటి మహత్త కార్యక్రమం చక్కగా నవంబర్ నుండి వచ్చే కరెక్ట్ ఇవాళ 16 వచ్చే నెల 16 1 మంత్ ఉంది ఈ లోపల పేరు త్వరగా మీ పేర్లు మీ గోత్రాలు తెలుసుకోవాలి అలాగే డాక్టర్ రంజాల శాస్త్రి ప్రతిరోజు కూడాను మీ శుభముహూర్తాలు మీరు కారు కొనాలన్నా బయటికి వెళ్ళాలన్నా గుడ్డలు కొనాలన్నా పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా అమ్మాయిని చూడాలన్నా తెలుసుకోవాల్సింది డాక్టర్ రంజాల శాస్త్రి దాంట్లో ఈరోజు మీకోసం అనే ప్రత్యేక కార్యక్రమం వస్తుంది డాక్టర్ రంజాల శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సర్వశుభ సౌఖ్యాలు మీరు తెలుసుకుంటారని సర్వకార్యాలు సిద్ధించాలని విక్రాంతేశ్వర మహాయాగంలో పాల్గొంటారని విశ్వసిస్తూ విశ్వాసంతో మీకు మనసు పొందేవాళ్ళని ఆశీర్వదిస్తున్న శుభం మరి మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు అలాగే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు క్రింద నెంబర్లను సంప్రదించి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు వ్యక్తిగతం కార్యక్రమం ద్వారా కాలస్ అందరికీ కూడా చాలా చక్కని పరిష్కార మార్గాలు ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి చూశారు కదండి ఇది ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు.